గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వాయిస్ రికార్డ్స్ ఉన్నాయా మీ దగ్గర? వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. హలో రాజు, సత్యనా నమస్తే. వాళ్ళు బిగ్ బాస్ కంటెస్ట్ బయటకు వచ్చారు, 45 డేస్ టైం పడుతుంది వాళ్ళకి పేమెంట్ రావాలంటే. అదేంటి, నాకు ఫస్ట్ ఈ మాట చెప్పలేదు కదా నాతో ఏమన్నారు? ఒక్క నిమిషం సత్య గారు, సత్య సార్ నాతో మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, కప్పు కొట్టి వాళ్ళు బయటకు వచ్చిన తెల్లారి డబ్బులు ఇస్తా అన్నారు. అగ్రిమెంట్ లో రాసిన డేట్ టు డేట్ 20వ తారీఖు అని చెప్పారు. జనవరి అన్నారు, ఇవాళ జనవరి 6వ తారీఖు అయిపోయింది. ఇవాళ జనవరి 6 అయింది, ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు 1వ తారీఖు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు మా టీవీలో సాయికి పరిచయం ఉండు, కనుక్కు. బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత మాకు మా టీవీలో పరిచయాలు మేము కనుక్కుంటే నీకు డబ్బులు ఎందుకు ఇస్తాము 2.5 లక్షలు? అవును, నేను నీకు 2 మంత్స్ ఇంట్రెస్ట్ ఇస్తాము, మోసం చేసావనేది నేను ఇంట్రెస్ట్ ఇవ్వకపోతుంటే. ఏది, నువ్వు 8 నెలల్లో నువ్వు ఇచ్చింది 1 లేదా 2 నెలలు, నీకు అసలు ఇంట్రెస్ట్ కావాలా చెప్పు. ఒక్క 8 నెలలు అంటున్నావు, బిఫోర్ 1 ఇయర్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? నేను వాళ్ళతో మాట్లాడానా? అమ్మా ఒక్క నిమిషం, నీకు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు పేమెంట్ ఎక్స్ట్రా వస్తే మాకేమైనా ఇస్తావా? ఎవరు అసలు నన్ను పంపించనే పంపించలే, పంపించక ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను పంపించలేదు కదా, నేను నా డబ్బుల గురించి మాట్లాడుతున్నా, వేరే తెలివిగా మాట్లాడుతున్నావు. నన్ను బిగ్ బాస్ కి పంపిస్తాను అని చెప్పి జూన్ నెలలో డబ్బులు తీసుకున్నారు, ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి, బాండ్ పేపర్ కూడా అగ్రిమెంట్ కూడా ఉంది. జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 8 నెలలు అయింది తీసుకొని. కన్వర్జేషన్ అవుతుంది, ఒకటి చెప్తున్నా, మార్చి 25 పేమెంట్ వస్తుంది, మార్చి 5 డేస్ ఎక్స్ట్రా, మార్చి 1 పేమెంట్ ఇస్తాను. ఎవరు ఇస్తారు నీకు ఫిబ్రవరి 25 కి? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? నా డబ్బులు తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు చెప్పండి? బిగ్ బాస్ సీజన్ 7 కోసం నన్ను లోపలికి పంపిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు, సత్య అనే పర్సన్ మిమ్మల్ని పరిచయం చేశారు. ఏంటి, పోలీస్ స్టేషన్ లో నేనే పెడతాను కంప్లైంట్, నేను వెళ్ళే పెడతా. ఎందుకు అని అంటే నమ్మించి పక్క నిన్ను లోపలికి పంపిస్తానమ్మా, కన్ఫర్మ్ గా బిగ్ బాస్ సీజన్ 7 లోకి పంపిస్తానమ్మా అని చెప్పి మాట్లాడి జూన్ లో అమౌంట్ తీసుకున్నారు, 2,50,000 తీసుకున్నారు. జూన్ అయిపోయింది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 8 నెలలు అవుతుంది. ప్రాబ్లం లేదు, వాయిస్ రికార్డు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, తను ఏ టైంలో జీవీకే పిలిచాడు, ఏ టైంకి నెక్స్ట్ ఇయర్ పిలిచింది, ఏ టైంకి అగ్రిమెంట్ రాసింది, అక్కడ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ప్రాబ్లం లేదు, తను కూడా సైన్ పెట్టాడు, ఆధార్ కార్డు ఇచ్చాడు, అన్ని సైన్ పెట్టి ఏమన్నాడు అంటే ఇట్లా మోసం చేసేవాడు అగ్రిమెంట్ ఎందుకు రాస్తాడు, ఇట్లా మోసం చేసేవాడు ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాడని అట్లా రివర్స్ గేమ్ ప్లే చేసేవాడు. ఫైనల్గా ఏంటంటే 6వ తారీఖు ఏమన్నాడంటే, అంటే ఆయన వాళ్ళ టీంతో అన్నాడంట, వాళ్ళు 2.5 లక్షలు అయిపోయింది అమౌంట్ కాదు, వాళ్ళు ఒక అమ్మాయి ఎట్లా బయటికి పోయి చెప్పలేదు, చెప్పిందనుకో అమ్మాయి పరిగిపోద్ది, ఆమె ఏదో పబ్లిసిటీ స్టంట్ చేస్తుంది అనుకుంటారు అన్నట్టు ఆయన రివర్స్ మాట్లాడినట్ట సత్య అనేటంటాడు. సత్య సార్ నేను చెప్పాను, ఈమె 2.5 లక్షలు ఇంకో 10 రోజులు కష్టపడేది, 10 ఈవెంట్లు చేస్తే వస్తాయి, లేదు నేను 2-3 సినిమాలు చేసుకుంటే నాకు వస్తాయి, కానీ ఇక్కడ డబ్బు కాదు. తప్పు జరుగుతుంది మన ఇండస్ట్రీలో, తప్పు జరుగుతుంటే ఒక ఫిలిం మేకర్గా క్వశ్చన్ చేయడం నా డ్యూటీ, ఒక మీడియాలో యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా యాక్టర్స్గా స్వప్న నువ్వు కూడా కామ్గా ఉండొద్దు. నువ్వు ఒక స్టెప్ ముందుకేస్తేనే రేపు పొద్దున ఇంకొక అమ్మాయిల దగ్గరైనా వేరే అబ్బాయిల దగ్గరైనా ఇలాంటి మోసాలు జరగవు. నిజంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ 8కి నువ్వు వెళ్తావు అంటే, ఆహా బిగ్ బాస్ 8కి నువ్వు ఎట్లా పోతావు చూసుకుంటాను. నేను డైలీ కాల్ చేసి అడుగుతాను అమౌంట్, డబ్బులు ఎలాగైనా వస్తాయి, కానీ నేను సీజన్ 8కి వెళ్ళాలి కదా సాయి, మళ్ళీ అది నాకు రిమార్క్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఏదో పబ్లిసిటీ కోసం అనుకుంటారు అని అంటే, నువ్వు తప్పు చేసావా, డబ్బులు ఎవరివి, ఆయన నువ్వు తీసుకున్నావు, నీ డబ్బులు అతను తీసుకున్నాడా, కాస్ట్యూమ్స్ కోసం తీసుకున్నాడు కానీ నువ్వేం లంచం ఇచ్చి వెళ్ళట్లేదు కదా, బిగ్ బాస్ అనే షో ద్వారా ఆ షో పేరు చెప్పుకొని మోసం చేసే వ్యక్తి గురించి నువ్వు బయటపెడుతున్నావు, నువ్వు అనేదానివి బయటకు వస్తే ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వీడియో చేయమనడం జరిగిందనమాట. చేయడం కూడా చాలా మంచిదే, మనకి చాలా ఇష్టం ఆ షో అంటే, అందరూ లైక్ చేస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, యూత్ ఆడియన్స్, బిగ్ బాస్ అనగానే అందరూ లైక్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తన లైఫ్ ఎలా ఉంటుంది, తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును, సో నాగార్జున గారు హోస్ట్ అంటే తర్వాత వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు, అంత బాగుంటుంది. బట్ అలాంటి షో గురించి నిజంగానే ఏది జరిగినా కాంట్రవర్షియల్ అవుతుంది. అవును, అఫ్ కోర్స్. బట్ ఇలాగ చీట్ చేయడం అనేది అందరికీ కూడా, అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మీలాగా రాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, బట్ ఈ వీడియో త్రూ వాళ్ళు కూడా తెలుస్తారేమో బయటికి, నెక్స్ట్ టైం ఎవరు కూడా ఇలాంటి తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారు. బట్ ఒక్క ఇష్టం, ఒక ప్యాషన్ అనేది, రైట్ ఆర్ రాంగ్ అనేది డెసిషన్ కూడా మనం తీసుకోలేము, మన ఇష్టాన్ని బ్లైండ్గా తీసుకెళ్ళిపోతుంది. బట్ నెక్స్ట్ టైం నుంచి ఆ ఇష్టాన్ని ట్రస్ట్గా ఉండేలా విధంగా ఆలోచించండి, బ్లైండ్గా వెళ్ళకండి అనేది మాత్రమే మనం చెప్పగలం.
బట్ తెలియకుండానే మనం చేసేస్తుంటాయి మిస్టేక్స్ అన్ని. స్వప్న అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వప్న అనేది పేరు వినపడాలని అనుకున్నాను, కానీ ఈ సీజన్ 8 కంటే ముందుగానే ఈ రాజు అనే పర్సన్ ద్వారా బిగ్ బాస్ షో కోసం డబ్బులు కట్టి మోసపోయిన స్వప్న అనే పేరు తీసుకొచ్చేసాడు అతను. నాకు నేను ఈయన చేశానంటే లేదండి నేను క్యాష్ ఇచ్చానని రివర్స్ చెప్పవచ్చు, క్రిమినల్ బ్రెయిన్ ఎంతైనా చేయొచ్చు. అందుకే అగ్రిమెంటు, ఆధార్ కార్డ్స్, సాక్షుల సంతకాలతో ఎవిడెన్స్ పట్టుకున్నా. సో నేను బిఫోర్ నుంచే ప్లాన్ చేశా. స్వప్న ఏంటంటే తన ఇష్టం కదా, తన స్వప్నాన్ని నిజంగా నిజంగా బిగ్ బాస్కి. సూపర్ అండి, మంచి ట్రూ ఫ్రెండ్ మీరు. సో తినేలాగా మిగిలిన అమ్మాయిలు ఆయన అబ్బాయిలని, ఎందుకంటే చెప్పుకోలేరు ఏముంది 2.5 లక్షల కోసమే నువ్వు ఇంత చేసినావు అనే వాళ్ళు చాలా మంది అయ్యారు. అవును అవును, మనీ ఇంపార్టెంట్ కాదు, మనం ఇష్టపడి చాలా వెయిట్ చేసి ఇష్టంగా చూసుకునే ఆ షో మీద ప్రేమ మనం డబ్బులతో కొలవలేదు. రీసెంట్గా అంటే ఇది పలు ఛానళ్ళల్లో ఇట్లా స్వప్న వీడియో విడుదల చేసిందని మొత్తం వైరల్ అవుతుంటే కొన్ని కామెంట్స్ ఇప్పుడే లేచావా అక్క అని కామెంట్స్ కొంతమంది, ఇంకో ఫ్రెండ్స్ అప్పుడెప్పుడు అయిపోతే మరి విన్నర్ సీజన్ అయిపోగానే నువ్వు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అంటే అప్పుడే బిగ్ బాస్ మీద ప్రశాంత్ గురించి నెగిటివ్ అట్లా వచ్చేసరికి మళ్ళీ నాకు ఇష్టమైన బిగ్ బాస్ గురించి నేను ఇది పెట్టేసరికి డబల్ డబల్ కాంట్రవర్సీ. అది కామన్ అండి, 10 మంది 10 రకాల రాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అదే కమెంట్స్ అనేది ఏంటంటే పనికి మాలిన వాళ్ళు మాత్రమే కమెంట్స్ పెడతారు, పెడుతుంటారు. పనికి వచ్చే వాళ్ళందరూ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి గుడ్ కమెంట్స్ పెడతారు. ఈ వేస్ట్ ఫెలోస్ అందరూ కూడా పనికి మాలిన కమెంట్స్ పెడతారు. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ కమెంట్స్ గురించి అసలు ఆలోచించు. అలా అయితే అసలు మేము ఫస్ట్ యాంకర్ గా మేము ఈ పొజిషన్ లో కూర్చోలేము. అవునే కదా స్వప్న గారు, మనకు కమెంట్స్ తో సంబంధం లేదు. కానీ ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కష్టపడుతుంది, తను దాచుకున్న డబ్బులు తీసి ఇలా బయట పెట్టింది, ఆ విషయాన్ని ఇప్పుడు అందరి ముందుకు తీసుకొచ్చింది అని అంటే కూడా జనాలు ఎవరు ఇప్పుడు చెప్తున్నావా ఏంటి అని. ఇప్పుడు తెలిసిందా, ఇప్పుడు తెల్లారిందా, ఆ బిగ్ బాస్ ఎప్పుడు అయిపోయింది, ఇది 2024 ఇలాంటివి వస్తాయి. బట్ మనం ఎందుకు టైం టేకెన్ అయింది, ఎందుకు టైం తీసుకున్నాం, ఒక ఛాన్స్ అవతల వాళ్ళకి ఇచ్చామా లేదా, ఇవన్నీ ఆలోచించేంత క్యాపబిలిటీలో ఎవరు ఉండరు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో మీరైతే అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. బట్ అంటే రిమైనింగ్ ఇంకా నెక్స్ట్ అలాంటి ఇష్టంతో బిగ్ బాస్ వాళ్ళు నిజంగా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే లాస్ట్ మేము ఇంటర్వ్యూస్ బిఫోర్ చేసేటప్పుడు కన్ఫర్మ్ అయ్యి డ్రాప్ అయిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు మేము ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళలో. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 6 నేను ఓపెన్గా చెప్తున్నా. అంతవరకు ఎందుకు మా సుమన్ టీవీలో కూడా కొంతమంది మా యాంకర్స్ మీద కూడా ఇలా వెళ్తున్నారు, మంజుష ఇలా వెళ్తుంది, రోషన్ అనే వీడియోస్ కూడా వచ్చాయి వెబ్సైట్లో వాటిలో. మాకు కూడా మీలాగే చాలామంది అప్రోచ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ ఈ ఫిన్కేస్ నిజంగా కాల్ వస్తే మనకి డైరెక్ట్ మా టీవీ నుండి కాల్ వస్తుంది కదా, మనం ఎవరినో ఎందుకు బిలీవ్ చేయాలి అని ఏదో కొంచెం మేము ఇంటర్వ్యూస్ ఆ వాళ్ళని చేయబట్టి ఆ ఇంత చిన్న తెలివైనా ఉండి టక్మని అడుగు వేయలేకపోయాం మేము. అది సో మనం ఇష్టం అనేది తెలిసి ఈ ఫీల్డ్లో ఉండి నువ్వు ఎలా నమ్మావు అనేది చాలా ఈజీగా మాటలు వస్తాయి. బట్ ఆ ఇష్టం అనేది ఎంత గుడ్డిగా వెళ్తుంది అనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేదు ఇది కూడా వెరీ సూన్ షార్ట్ అవుట్ అవ్వాలి చాలా ఎర్లీగా అని కోరుకుంటున్నాను. సో బీ కూల్. ఇలా ఎంతోమందికి నిజంగానే ఒక స్టోరీ వల్ల ఏంటంటే నెక్స్ట్ ఎవరు మిస్టేక్ చేయకుండా ఉంటారు, ఆ ఇష్టంతో ఆ ప్రేమతో ఆ ప్యాషన్తో ఎవరు రాంగ్ వేలో వెళ్లకుండా ఉంటారు. బట్ స్వప్న గారి కెరీర్ ఇంకా మంచి స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా మంచి ఫిలిమ్స్లో వెబ్ సిరీస్లో హోస్ట్గా యాంకర్గా ఇంకా మంచి సక్సెస్ రావాలి. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్ అయినా సరే మీరు సెలెక్ట్ అవ్వాలి. మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి బిగ్ బాస్ అభిమానులందరి తరపు నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, బిగ్ బాస్ మీద నాకు ఎలాంటి బాధ కోపం అయితే లేదు, బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కేవలం తమ్మాలి రాజు అనే పర్సన్ ఆ బిగ్ బాస్ షో ఆ పేరు పెట్టుకొని 250,000 నాకు లాస్ చేశాడని బాధతో తప్ప నేను సీజన్ 8కి వెళ్ళాలన్న ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, నాకు ఇంత బాగా సపోర్ చేసిన సుమన్ టీవీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం నాకు న్యాయం జరగాలనే పబ్లిసిటీ కోసమైతే కాదు, దయచేసి మీరందరూ గమనించండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.